హాయ్ అన్న, హాయ్ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఆదరిస్తున్న రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలన్న. సో ఈరోజు మనం వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మనకు మొక్కకు ప్రధానంగా ఉపయోగపడే ప్రధాన పోషకాలైన ప్రథమ పోషకాలని పిలువబడే ఎన్పికే పోషకాలను మనం పంటకు ఏ విధంగా ఏ దశలో ఏది ఎక్కువగా ఇవ్వాలనే దాని గురించి వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందామన్న. సో చాలామంది రైతులు అనేది మనకు ఏ విధంగా ఈ ఎన్పికే పోషకాలంటే ఎన్పికే పోషకాలను మనం విచ్చలవిడిగా అనేది జల్లుతున్నారు పంట పొలాల్లో అయితే. సో ఆ విధంగా కాకుండా మనకు పంట పైరు దశలో ఏది ఎక్కువగా అందించాలి మొక్కకు, ఏ సమయంలో మొక్క ఏ దాన్ని ఎక్కువగా తీసుకోగలదు అనే దాని గురించి వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. సో వీడియో తీసుకున్న వాళ్ళైతే పూర్తిగా చూడండి, మీకు పూర్తి సమాచారం అనేది అందించడం జరుగుతుంది. సో ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే అంటే ఈ ఎన్పికే న్యూట్రియన్ ఎన్పికే అంటే ఏంటో మీకు ఒక చిన్న తెలియని వాళ్ళ కోసం ఒక వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్పికే అంటే ఎన్ అంటే నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియన్. సో మనకు నత్రజని, ఫాస్ఫరం, పొటాషి ఈ మూడు కలయిక, ఈ మూడింటిని కలిసి మనకు ప్రధాన పోషకాలు లేదా ప్రథమ పోషకాలు అని పిలవడం జరుగుతుందన్న. సో చాలామంది అయితే సో ఈ పోషకాలు అనేది మొక్కకు చాలా అంటే చాలా ముఖ్యమైనవన్న. సో అందుకోసమే వీటిని ప్రథమ పోషకాలు అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ మనకు ఈ మూడు పోషకాలు అనేది మొక్కకు మూడు దశలుగా అవసరమవుతుందన్న. సో మొదటిగా ఏ దశలో ఏది ఎక్కువగా అవసరమవుతుంది అనేది తెలుసుకుందాం. సో మొక్క మొదటి దశ అనేది మనకు ఎదుగుదల దశ కాబట్టి ఈ ఎదుగుదల దశ అనేది ఉంటుంది. తర్వాత పూత దశ అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ పూత దశతో పాటు మనకు ఈ కాయ దశ అనేది మూడు దశలు అనేది మొక్కలో ఉండడం జరుగుతుంది. సో అలాగే మనకు ఈ ప్రధాన పోషకాలు అయిన ఎన్పికే న్యూట్రియన్స్ అనేది మనకు మూడు దశలుగా విభజించుకుందాం. మొదటిది వచ్చి నత్రజని, అలాగే రెండవది వచ్చి భాస్వరం, అలాగే మూడవది వచ్చి పొటాష్ అనేది ఈ మూడు భాగాలుగా విభజించుకుందాం. సో మనకు మొక్కకు మొదటి దశ ఏదనుకుంటే పెరుగుదల దశ. పెరుగుదల దశ అనేది మనకు ముఖ్యంగా మనం పంట అనేది ఎక్కువగా పెరగాలి అనే అనుకునే రోజుల్లో మనకు ఈ పెరుగుదల దశ అనడం జరుగుతుంది మనమైతే. సో ఈ పెరుగుదల దశలో మనకు ప్రధానంగా ఏది ఎక్కువగా వాడాలనుకుంటే మనకు ఈ నత్రజని అనేది మనం ఎక్కువగా వాడాల్సి ఉంటుందన్న. సో ఈ పెరుగుదల దశలోనే మాత్రమే మనం ఎక్కువగా నత్రజని అనేది వాడుకోవాల్సి ఉంటుంది. సో చాలామంది రైతులు అన్ని దశలలోనూ మనకు నత్రజని అంటే మనకు ప్రధానంగా మీకు తెలియాలనుకుంటే యూరియా అనే చెప్తానన్న మీకు. ఉదాహరణకి యూరియా అయితే మనకు నత్రజని అనేది 46% ఉంటుంది కాబట్టి ఈ యూరియా అనేది తక్కువగా దొరుకుతుందని ఎక్కువ ప్రతి దాఫ ఎరువుల్లోనూ యూరియానే ఎక్కువగా వేయడం జరుగుతుందన్న. సో ఈ విధంగా వేస్తే మీకు పంటలో అధిక దిగుబడి అనేది గణనీయంగా రాదన్న, తగ్గడం జరుగుతుంది. ఈ విధంగా వాడుకోకూడదు. ఎదుగుదల దశలోనే మాత్రమే మనకు యూరియా అనేది ఎక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రథమ పోషకాల్లో రెండవది వచ్చి మనకు భాస్వరం అన్న. సో ఈ భాస్వరం అనేది ఎప్పుడు వాడాలనుకుంటే మొక్కకు ఎక్కువగా ఎప్పుడు అవసరమవుతుందంటే, సో మొక్కకు భాస్వరం అనేది ఎప్పుడు అవసరమే అన్న. సో ప్రధానంగా కొన్ని దశల్లో ఇంకా ఎక్కువ అనేది అవసరం ఉంటుంది. సో పూర్తి దశలో అనేది ఏ మొక్కకైనా భాస్వరం అనేది చాలా ముఖ్యమన్న. సో ఈ భాస్వరం అనేది మొక్కకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఈ వేరు వ్యవస్థ అనేది మంచిగా అభివృద్ధి చెందుతుంది, అలాగే పూత అనేది మనకు రాలిపోకుండా మనకు మంచిగా రావడానికి ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. సో మనం పూత దశలో భాస్వరం అనేది ఎక్కువగా వాడాలని, సింగిల్ ఫాస్ఫరస్ అనేది వాడకూడదన్న. సో ఇలా కాకుండా మనకు దీంతోపాటు మనకు నత్రజని అనేది కూడా వాడుకోవాలి, అలాగే పొటాష్ అనేది కూడా వాడుకోవాలి, తక్కువ శాతంలో అనేది వాడుకోవాలన్న. ఈ పూత దశలో భాస్వరం అనేది ఎక్కువ కంటెంట్ ఉన్న ఎన్పికే న్యూట్రియన్స్ అనేది వాడుకోవాలన్న. సో ఈ విధంగా వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్న. సో ఇప్పుడు ప్రధానంగా మనకు ఎదుగుదల దశలో అనేది మనం నత్రజని అనేది ఎక్కువ ఇచ్చుకోవాలి, అలాగే పూత దశలో వచ్చి భాస్వరం అనేది ఎక్కువ ఇచ్చుకోవాలి, అలాగే మనకు ఈ కాయ దశ పంట దశలో మూడవ దశ అయిన కాయ దశ, అలాగే ప్రధాన పోషకాల్లో మూడవ దశ పొటాష్ అన్న. సో ఈ పొటాష్ అనేది మనకు ఈ మూడు దశల్లోనూ ఉపయోగపడే అవసరమేనన్న. సో ఇది మనకు చాలా అంటే చాలా ప్రధానమైన పోషకం మీద వచ్చి. సో ఇది మనకు ముఖ్యంగా మరీ ముఖ్యంగా మొక్కకు అవసరమయ్యేది ఎప్పుడంటే కాయ దశలో అన్న. సో ఈ పొటాష్ అనేది మనకు ఈ కాయ పిందె కాయగా మారడానికి పొటాష్ అనేది మనకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందన్న. సో మంచి క్వాలిటీగా రావడానికి కాయ కానీ పిందె కానీ ఏదైనా మంచి క్వాలిటీ రావడానికి ఈ పొటాష్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా పనిచేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే వాడుకోండి, మనం మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. మొక్కకు ప్రధానంగా మొదటి ఎక్కువగా అవసరమైంది పెరుగుదల దశలో వచ్చి మనకు నత్రజని అనేది ఎక్కువగా వాడుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే ఒక ఎకరానికి
మనం ఒక 60 కేజీల ఎన్పికే ఒక ఎరువులు వేద్దామనుకుంటే ఒక 25 కేజీల నత్రజని అనేది వాడుకోవాలి, ఆ యూరియా అనేది. సో మనకు భాస్వరం అనేది ఒక 20 కేజీలు వాడుకోవాలి, అలాగే పొటాష్ అనేది ఒక 10 కేజీలు అనేది వాడుకోవాలి. ఈ విధంగా మూడు మిక్స్ చేసుకొని మనం చల్లుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మొదటి పైరు పెరుగుదల దశలో మనది నత్రజని అనేది 20% ఎక్కువగా ఇచ్చాము, అలాగే ఈ విధంగా వాడుకోవాలి. పూత దశలో అనేది మనము ఈ భాస్వరం అనేది పెంచాలన్నా యూరియా అనేది ఒక 15 కేజీలు ఇచ్చుకుంటే, 15 నుంచి 20 కేజీలు వాడుకుంటే భాస్వరం అనేది మనం ఒక 30 కేజీల నుంచి 25 కేజీల వరకు వాడుకోవాలి. పొటాష్ అనేది కూడా మనకు ఒక 15 కేజీల నుంచి 20 కేజీలు అనేది రెండవ దశ దశలో అనేది వాడుకోవాలి. ఎందుకంటే పూత దశలో అనేది మనకు భాస్వరం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి భాస్వరాన్ని అందించాలి. సో కాయ దశలో అనేది నత్రజని అనేది మనం ఒక 10% అనేది 10 కేజీలు వాడుకున్నట్లయితే అన్న, సో భాస్వరం అనేది మనం ఒక 25 కేజీలు వాడుకుంటే ఈ పొటాష్ కంటెంట్ ఉన్నది ఒక 25 కేజీల నుంచి 30 కేజీలు అనేది వాడుకోవాలి, మంచిగా అయితే ఫలితం ఉంటుందన్న. ఈ విధంగా అనేది మొక్కకు ఈ పోషకాలు అనేది ఉపయోగపడుతున్నాయి. సో ఎప్పుడు మనం యూరియా తక్కువగా దొరుకుతుందని యూరియాని మాత్రమే వేయకూడదు, ఒకే దాన్ని ఎక్కువసార్లు అనేది ఏం న్యూట్రియంట్స్ అనేది వాడుకోకూడదు. ఈ విధంగా అయితే వాడుకుంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్న. సో ఇది మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.